ఇండియా కూడా చేయకుంటే నీవు చెప్పిన విద్య నిరదాక్ష. ఇప్పుడు ఎన్డీఏలో చక్రం తిప్పే అద్భుతమైన అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడికి. ఇండియా కూటమి ఆహ్వానిస్తే వెళ్ళే అవకాశం ఉంటుందా ఏదైనా కండిషన్స్ మీద? అంటే బహుశా చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఆయనకు ఆఫర్ చేశారని అంటున్నారు. తాజా సమాచారం అయితే నాకున్న సమాచారం ఎన్డీఏ కన్వీనర్ బాధ్యత ఇచ్చారని. అంటే వాజ్పేయి ఇరా టైంలో చంద్రబాబు నాయుడుకి ఏ రకమైన పాత్ర పోషించాడో సరిగ్గా 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ పాత్ర చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అందువల్ల రాజకీయాల్లో ఎవరిని కొట్టిపారాయని. సో ఒకదారి ఓడిపోయినాక మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం అంటాడు చూడు, నిప్పులు చిమ్ముతూ నిగ్గికెగిస్తే అంటూ ఒక కవిత ఉంది మీకు. సో దాంట్లో క్లియర్గా మీరు రక్తం కక్కుతూ నేల రాలితే ప్రజలు నీ వైపు ఎలా ఉంటారని. అందువల్ల నీవు ఎదిగినప్పుడైనా పడిపోయినప్పుడైనా స్థిత ప్రజ్ఞత ఉండాలి. అది ఏ నాయకుడికైనా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైట్ ఆఫ్ చేసి చంద్రబాబు నాయుడు పడైపోయింది, టీడీపీ పడైపోయింది అని గతంలో అన్నప్పుడునే కాదన్నాడు. మీకు గుర్తుంటే 23 సీట్లు టీడీపీకి వచ్చిన రోజు కూడా ఇది కరెక్ట్ కాదు అన్నాడు. సో అందువల్ల రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. అందువల్ల ఇవాళ 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. నిజంగా పన్నెండు ఇవాళ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పచ్చు. చంద్రబాబు నాయుడే తలుచుకుంటే ఈ క్షణం మోడీ ప్రైమ్ మినిస్టర్ కాడు, ఇంపాసిబుల్. చంద్రబాబు నాయుడు కనుక తలుచుకుంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ కాదు. ఎందుకంటే 16 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలు అయితే మీకు ఆటోమేటిక్గా నితీష్ కుమార్ రెడీ ఉంటాడు. సో చంద్రబాబు నాయుడు బయటకు వస్తే నితీష్ కుమార్ రాకపోవడం క్వశ్చన్ లేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా రాకపోయినా మోడీ ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడే కనుక కూటమి మారితే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టరే కాదు. అంత కీలకమైన పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కానీ బహుశా చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి వెళ్ళి సో అందులో అనేక పార్టీలు, అఫ్కోర్స్ ఇందులో ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి రవిశంకర్, మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి, మోడీ ఖండించలేదు, అమిత్ షా ఖండించలేదు. మీరు చంద్రబాబు నాయుడు అరెస్టును మోడీ ఖండించలేదు, అమిత్ షా ఖండించలేదు. ఎందుకంటే అప్పటికీ వీరు ఎన్డీఏలో లేడు టీడీపీ. కానీ ఖండించింది ఎవరు? కాంగ్రెస్ ఖండించింది. ఇండియా కూటమి నేతలు అఖిలేష్ యాదవ్ ఖండించారు, మమతా బెనర్జీ ఖండించారు, స్టాలిన్ ఖండించారు. మీరు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన వారంతా ఇండియా కూటమి నేతలే. మీరు ఒక్కరంటే ఒక్క ఎన్డీఏ నేత ఖండించలేదు. మోడీ అమిత్ షా ఖండించలేదు, ఇండియా ఎన్డీఏ కూటమి నేతలు ఒక్కరూ ఖండించలేదు. మరి ఈ వాస్తవం ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు లేదా? రియాలిటీ కదా. మరి ఎందుకు ఖండించలేదు? చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను అని అంటూ అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్, కాంగ్రెస్ అందరూ ఖండిస్తున్నప్పుడు ఒక్కరంటే ఒక్క ఎన్డీఏ నేత ఎందుకు ఖండించలేదు? సో అంటే అప్పటికి ఇంక ఎన్డీఏలో చేరలేదు అని ఒక పాయింట్ అనొచ్చు. చేరడం చేరకపోవడంతో సంబంధం లేదు కదా. అరెస్టు పట్ల నీ వైఖరి ఏంటి అనేది క్రైటీరియా కదా. అరెస్టు పట్ల నీ వైఖరి అయితే చెప్పాలి కదా. సో అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రతిపక్షాలు ఖండించాయి, వామపక్ష పార్టీలు ఖండించాయి, కాంగ్రెస్ ఖండించింది. సో ఆ అరెస్టు సరైంది కాదు అని. సో ఆయనకు బెయిల్ రావాలని అందరం వాదించాం కదా. నేను నా వీడియోలో అనేకసార్లు చెప్పాను చంద్రబాబు నాయుడు బెయిల్ రావాల్సిందే అని. మరి బీజేపీ ఆ మాట అన్నదా? సో మరి అలాంటి సమయంలో మీకు ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం వచ్చింది. సో అలాంటి సమయంలో ఆయన మరి ఇవన్నీ గుర్తుంచుకొని తన ఎన్డీఏలో నుంచి బయటికి రావడం ఆలోచిస్తాడా అనే క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది. బట్ నా అంచనా రాకపోవచ్చని. ఎందుకంటే ఇప్పుడు వెంటనే నిన్న మోడీ మాట్లాడాడు. సో అంతకుముందు బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి అని పిలిపివ్వడానికి కూడా వెనకాడిన మోడీ నిన్న అవసరం వచ్చింది కనుక మాట్లాడాడు. రిజల్ట్స్ వస్తుంటే చదువు మీకు చిలకలూరు పడ్డ సభలో ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు పాలనాధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కావాలని అన్నడం మోడీ ఎక్కడా లేదు. ఎన్డీఏ మోడీకా గ్యారంటీ అని, మోడీకా గ్యారంటీ అంటూ తన ఎన్డీఏ గురించి మోడీ గురించి చెప్పాడు కనుక ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, అయ్యా చంద్రబాబు నాయుడు విమర్శకులు కూడా ఒక విషయం చెప్తారు, ఐటీ రంగ అభివృద్ధిలో టెక్నాలజీ అడాప్షన్లో చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే అందరికన్నా ముందున్నాడు. దానికి ఉదాహరణ ఇవాళ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తెలుగు వాళ్ళు ఉన్నారు తప్ప గుజరాతీలు లేరు. గుజరాతీలు సూపర్ మార్కెట్లు
షాపులు పెట్టుకుంటే తెలుగు వాళ్ళు ల్యాప్టాప్లు పెట్టుకున్నారు, సిస్టమ్లు పెట్టుకున్నారు, తెలుగువారు ఇవాళ మీకు సీఈఓలుగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే కారణం, ఆ రోజు పునాదులు ఇక్కడ ఎర్లీ కాబట్టి గుజరాత్ కన్నా ముందు. మరి గుజరాత్ అంత డెవలప్డ్ స్టేట్ కదా, మీకు పెట్టుబడులను ఆకర్షించే స్టేట్ కదా. ఎందుకు మరి గుజరాత్ లేరు దేశంలో, మీకు అమెరికాలో. సో అందువల్ల ఆ ఒక్క విషయమైనా చెప్పాలి కదా మోడీ. సో ఆ ఒక్క విషయమైనా చంద్రబాబు నాయుడునే టెక్నాలజీకి అడాప్ట్ కరే, చంద్రబాబు నాయుడునే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది కూడా కనలేదు కదా. సో ఇవన్నీ మనం మర్చిపోలేదు, ఎవరు మర్చిపోలేరు కదా. సో నా అంచనా తెలుగుదేశం శ్రేణులు కూడా మర్చిపోవు, టీడీపీ శ్రేణులు మర్చిపోతారా? ఎందుకంటే వాళ్ళు కూడా బాగా ఫీల్ అయి ఉంటారు కదా. నాలాంటి వాళ్ళకే అనిపిస్తే తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు నాయుడు అభిమానులకు అనిపించరా? సో ఢిల్లీలో పడిగాపులు అమిత్ షా అపాయింట్మెంట్ కొరకు, జేపీ నడ్డా అపాయింట్ కొరకు, చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు వెయిట్ చేయించినటువంటి తీరు మర్చిపోతారా జనం? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఎన్డీఏ నేతలు ఖండించిన విషయాన్ని మర్చిపోతారా? బట్ ఇవన్నీ కూడా పర్సనల్ అంశాలు అని కొట్టిపారలేం కదా, దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ అంశాలు కదా. సో అందువల్ల ఇండియా కూటమి అవుట్రీచ్ చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ బీజేపీ ఇలా చాలామందికి అవుట్రీచ్ జ్యోతిరాదిత్య సింధియా నుంచి మొదలుకుంటే చాలామందికి కుమారస్వామి వరకు అవుట్రీచ్ చేసింది కదా. సో బట్ ఇక్కడ బహుశా చంద్రబాబు నాయుడు ఆ రకమైన డిసిషన్ తీసుకోకపోవచ్చు. ఎన్డీఏలోనే కీలక పాత్ర, నాకున్న సమాచారం ప్రకారం ఎన్డీఏలో కన్వీనర్ పదవికి సమయం కావాలి అని చంద్రబాబు నాయుడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే బట్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించాల్సిందే. గతంలో చంద్రబాబు నాయుడు గౌరవం ఇవ్వని మోడీ అయినా అమిత్ షా అయినా ఇప్పుడు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే, గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రజలు నేను అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల రాజకీయ గుర్తింపు ఇచ్చారు, ఎవరో ఇచ్చేది కాదు కదా. అల్టిమేట్గా ప్రజలు ఇచ్చినప్పుడు నాయకులు కూడా గౌరవించాల్సిందే కదా. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి ఈ పదేళ్లలో ఏమి